జగన్ అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని విడదల రజిని అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం దండముడి గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మాటిస్తే మడమ తిప్పే ప్రసక్తే లేదని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విడదల రజిని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కష్టపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా స్థానికంగా తన్ను గెలిపించాలనే దృఢ సంకల్పం పెట్టుకోవాలని రజని ప్రజల్ని కోరారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి 2000 నుండి 3000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. అవి వడ్డీ కూడా సరిపోలేదన్నారు. 6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ మోసగాడు చంద్రబాబు, ప్రత్తిపాటి పుల్లారావులు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా నమ్మవద్దనని రజని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో తన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు గ్రామాల్లో ఇప్పటికీ మంచినీటి సమస్య, మురుగునీరు పారుదల సక్రమంగా లేక అవస్థలు పడుతుంది, నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. పేద ప్రజల కష్టాలను స్వయంగా చూసి వైఎస్ జగన్ నవరత్నాల పథకాలు ప్రకటించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రతి కుటుంబానికి 1 లక్ష నుండి 5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించడమే కాక ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్న ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్లాది శివనారాయణ, దండ నాగేశ్వరరావు, గడ్డం చిన్న, జంగా ప్రసన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట సమన్వయకర్త శ్రీమతి విడుదల రజని గారు ఈరోజు చిలకలూరుపేట రూరల్ మండలంలోని దండముడి గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా రజని రాక సందర్భంగా గ్రామంలో ఒక ఉత్సాహపూరిత పండగ వాతావరణం నెలకొంది. ప్రజల స్పందన విపరీతంగా ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలక ప్రభుత్వ వైఫల్యాల పట్ల విరక్తి చెందినటువంటి ప్రజానీకం వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు అనడానికి నిదర్శనం ఈ యాత్ర, ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన. త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడతారనే విశ్వాసం అందరిలోనూ వ్యక్తమవుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏ విజయాలు సాధించలేదు, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవి సక్రమంగా అమలు జరగలేదు. తన మొండి వైఖరితో స్వార్థపూరితమైనటువంటి అవినీతికరమైనటువంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని అధోపాలు చేసింది, అధోపాతాలను నెట్టివేసింది. అందుకు ప్రతిగా ప్రజలందరూ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకుని ఆ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అనడానికి నిదర్శనం ఈరోజు ఈ ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన. ఇక్కడ చూస్తుంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా చాలా మంది ఉత్సాహంగా ఈసారి జగన్ ని గెలిపించే దిశగా మేమంతా కూడా కష్టపడతామని చెప్పి వాళ్ళంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల జనాభా కూడా మనకి చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తా ఉంది నా వెంబటి. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా అక్క నీ వెంటుండి తిరుగుతామని చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా ఇన్ని రోజుల నుంచి మేమంతా కూడా గడప గడప రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం చేస్తుండగా ఇక్కడున్న పరిస్థితులు సాధక బాధకులు అన్ని కూడా మేము తెలుసుకోవడం జరుగుతా ఉంది. అతి ముఖ్యంగా ఏంటంటే రోడ్ల పరిస్థితి, పింఛన్ల పరిస్థితి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి అక్కడున్న స్థానిక సమస్యలు అన్నిటి కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం. మంచినీళ్ళ సమస్యలు కొన్ని ప్లేసులు ఎక్కువగా ఉన్నాయి, మరి మురుగునీరు అటువంటివి ఉన్నాయి, పంటల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరు కూడా లోన్లు అలాంటి కష్టాలన్నీ కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. అవన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నాము. మరి తెలుసుకుని రానున్న కాలంలో మరి జగన్ గారు అధికారంలోకి వచ్చాక వారికి తగిన న్యాయం చేయడానికి మేమంతా కూడా పోరాడుతా ఉన్నాం. జై జగన్.